Rochea. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేయడానికి నాకు ఈ అవకాశం మీకు నమస్కారం తెలియజేసుకుంటూ, అధ్యక్ష నిన్నటి రోజున మనం చూసాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేసుకుంటా పోయిందనేది నిన్న స్పష్టంగా నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో అర్థమైంది అధ్యక్ష. అధ్యక్ష, మనం ఏ రాష్ట్రమైన అభివృద్ధి సాధించాలంటే ఆ రాష్ట్రంలో విద్య కానీ, వ్యవసాయం కానీ, ఆరోగ్యం కానీ, పరిపాలనా వ్యవస్థలో అది నాలుగిటి మీద గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా తీసుకోలేదనేది కూడా స్పష్టంగా మనందరూ కూడా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించలేదు గతంలో. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడ కూడా దహోదపడలేదు అధ్యక్ష. ఈరోజు మనం గర్వంగా చెప్పగలుగుతాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి విద్యా వ్యవస్థ మీద, అలాగే వ్యవసాయం మీద, ఆరోగ్యం మీద, పరిపాలన వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు. విద్యా వ్యవస్థలో మనం చూసిన దశ ఇందాక సభ్యులందరూ కూడా చెప్పారు 73,000 కోట్ల రూపాయలు మళ్ళా ఒక్క విద్యా రంగంలో పెట్టుబడి పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక గట్టి పునాది మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలే. ఇవాళ విద్యా వ్యవస్థలో, ఇవాళ అక్షరాస్యతలో మన రాష్ట్రం వెనకబడిపోయింది. మన రాష్ట్రంలో 2019 కేవలం 67% ఉన్న అక్షరాస్యతని ఈరోజు ఇవాళ యావత్ భారతదేశంలో నంబర్1 స్థాయికి ఇవాళ మనం ఎదుగుతున్నామంటే దానికి కారణం మధ్య గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు అధ్యక్ష. ఇవాళ మనం నిజం చేసాం, కేరళని దాటి ఇవాళ ప్రతి దాంట్లో కూడా ఇవాళ విద్యా రంగంలో మనం యావత్ భారతదేశంలో నంబర్1 స్థాయికి ఎదిగాం అధ్యక్ష. ఇది సామాన్య విషయం కాదు అధ్యక్ష. ఇదే గత ప్రభుత్వం వాళ్ళు చూస్తుంటే ఎక్కడ కూడా విద్యా రంగాన్ని ఒక ప్రైవేట్ పరంగా చేశారు, ఒక వ్యాపార వ్యవస్థగా వాళ్ళు మార్చారు తప్ప ఎక్కడైనా సరే ప్రభుత్వ పాఠశాలని సరైన దిశగా నడిపించిన ఘనత ఎక్కడా లేదు అధ్యక్ష. మనం చూసాం గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు ఎంతో 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పిన వ్యక్తి ఎక్కడైనా సరే ప్రభుత్వ పాఠశాల మీద సరైన ఒక నిర్ణయం తీసుకున్నాడా, లేకపోతే కనీసం సున్నం కొట్టిన సందర్భం ఉందా అని అడుగుతాను అధ్యక్ష. ఎక్కడా కూడా ప్రభుత్వ పాఠశాలలో కనీసం సున్నం కొట్టకుండా, కనీసం వాళ్ళు బాగా రిపేర్లు కూడా చేయకుండా ఎక్కడ కూడా పేదరికంలో ఉన్న కుటుంబాలకి ఎక్కడ కూడా ఆదుకున్న సందర్భం లేదు. ఆ పిల్లల్ని స్కూల్కి పంపించాలి, ఆ పిల్లల్ని చదివించుకోవాలి, ఈ రాష్ట్ర అభివృద్ధికి గట్టి పునాది వేయాలి, విద్యా వ్యవస్థ ద్వారా పునాది వేయాలనే ఆలోచన వాళ్ళకి ఎక్కడా కాలలేదు అధ్యక్ష. ఏదైనా వ్యాపార పరంగానే మార్చారు, కానీ విద్యా వ్యవస్థ ఒకటే కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇవాళ ఏదైతే మనం తీసుకున్నామో వ్యవసాయ రంగంలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, అంటే ఒక రైతులకి ఒక ఆఫీస్ అనేది, ఒక రైతు భరోసా కేంద్రం అనేది ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఉన్న దశ ఎక్కడా కూడా లేదు, ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే. ఇవాళ రైతులు సంతోషించే విధంగా ప్రతి దానికి వాళ్ళకి ఏ పంట వేశారో ఈ క్రాప్ బుకింగ్ ద్వారా ప్రతి పంటకి నమోదు చేసుకొని ఏదన్నా సరే నేచురల్ కలామిటీస్, ఏదన్నా తుఫాన్లు కానీ, వరదలు కానీ, లేకపోతే పెద్ద వర్షాలు వచ్చినప్పుడు దెబ్బతింటే వాళ్ళకి నేరుగా నష్టపరిహారం రైతు భరోసా కేంద్రాల ద్వారా నమోదు చేసుకుని వెంటనే వాళ్ళ ఖాతాలో డబ్బులు పడతాం అనేది, ఇది గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు సార్. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా రైతులకి నష్టపరిహారం 100% ఇచ్చిన సందర్భం ఎక్కడా లేదు. కానీ ఈరోజు మనం ఘనంగా చెప్పగలుగుతున్నాం, మన ప్రభుత్వంలో 100% ప్రతి రైతు నష్టపోయినా నేరుగా వాళ్ళ నష్టపరిహారం వాళ్ళ ఖాతాలో పడతా ఉంది. అదేవిధంగా ఏదైతే ఇవాళ ఆరోగ్యం మీద ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు, యావత్ భారతదేశంలో జగనన్న ఆరోగ్య సురక్ష ఒకటే కాదు, ఇవాళ 17 మెడికల్ కాలేజీలు కానీ, పిఎస్సీలు ఏర్పాటు చేయడం కానీ, లేదా కరోనాలో మన వ్యవస్థ ఏ విధంగా పనిచేసిందో కానీ, లేకపోతే ఇవాళ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రతి సచివాలయం కింద పెట్టి ఇంటింటికి మరి వాలంటీర్స్ని కానీ, ఆశా వర్కర్స్ కానీ, మిడ్ లెవెల్ హెల్త్ వర్కర్స్ని పంపించి వాళ్ళకి టెస్టులు చేయించి హెల్త్ క్లినిక్ల ద్వారా వాళ్ళకి మరి 104 రకాలైన మెడిసిన్స్ పరీక్షలు ఎన్ని చేసి, అంటే ఉచితంగా ప్రతి కుటుంబానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నో రకాలుగా ఆర్థిక వాళ్ళకి బలోపేతం చేయడానికి వాళ్ళ ఎన్ని కారణాలు మనం ఎన్నో చెప్పచ్చు దశ. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని కూడా పునాదులు దశ. అదేవిధంగా పరిపాలన వ్యవస్థలో సచివాలయాలు ప్రతి గ్రామంలో సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకి గడప గడప దగ్గరికి ప్రభుత్వ సేవలు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి గారు దశ. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇవాళ ఎన్ని కూడా దావతపడతాయి. రానున్న దశాబ్ద కాలంలో ఆంధ్ర రాష్ట్రం యావత్ భారతదేశంలో నంబర్1 రాష్ట్రంగా మిగిలిపోతా ఉంది. ఇది చేయలేని పరిస్థితి వాళ్ళు. ఇవాళ ఏదైతే గవర్నర్ ప్రసంగం నిన్న చూశారో కనీసం దాన్ని వాళ్ళు కూర్చొని దాన్ని ఈ ప్రభుత్వం ఏం చేసింది, దాంట్లో లోటుపాట్లు ఏదంటే చెప్పమని కూడా మనం అడుగుతా ఉన్నాం. కానీ అవి చెప్పకుండా
ఈ పథకాలన్నీ కూడా వాళ్ళు ఓరవ లేకుండా వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం జరిగింది దశ. ఇవాళ బయట కూడా వాళ్ళ తప్పుడు ప్రచారంతోనే బతుకుతా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో అప్పులు ఊబిలో ఊరిపోతుందని ఒక తప్పుడు సమాచారం కూడా ఇస్తూ ఉన్నారు దశ. అప్పుల విషయంలో కూడా ఇవాళ మనం యావత్ దాదాపు దక్షిణాది రాష్ట్రంలో మనమే అతి తక్కువ అప్పులు తీసుకున్నాం, మన రేట్ ఆఫ్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది. కానీ బయట ప్రపంచానికి దుష్ప్రచారాలతోనే బతుకుతా ఉన్నారు దశ. ఈ తెలుగు దుష్ప్రచారాల పార్టీ టీడీపీ అంటే తెలుగు దుష్ప్రచారాల పార్టీ, దానికి పనికొస్తా ఉన్నారే తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు ఎప్పుడు దావుదపడలేదు. ఏదన్నా సరే ఈ రాష్ట్రం సరైన పునాది, ఒక గట్టి పునాది విద్యా వ్యవస్థ ద్వారా కానీ లేకపోతే ఆరోగ్యం మీద కానీ వ్యవసాయ రంగంలో కానీ పరిపాలనా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు ఈ రాష్ట్ర అభివృద్ధికి దావుతపడతాయని చెప్పి నేను మనందరం కూడా బలంగా నమ్ముతా ఉన్నాం. అందుకని నిన్న ప్రసంగంలో ఈ నిన్న ఏదైతే ఈ రాష్ట్రంలో ఇవాళ ఇవన్నీ కూడా మనకి ఒక గట్టి పునాదిగా మన రానున్న మారిపోతా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.